ముందుగా నారా లోకేష్ అన్న గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మాది ఈ గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం తెలుగుచర్ల గ్రామం అన్న నా పేరు కామన విజయ్ కుమార్ గౌడ్ ఈ యొక్క కల్లుగీత కార్మికులు అంటే ఈ యొక్క వృత్తి చాలా సాహసోపేతమైన అలాగే ప్రమాదకరమైన వృత్తి అన్నగారు సో ఈ వృత్తి ఏంటంటే జనవరి టు జూలై మహా అయితే ఆగస్టులో కూడా కొంతవరకు కూడా కళ్ళు గీయడం ఉంటుంది అన్నగారు ఆ మిగిలిన కాలాలు కూడా మా కళ్ళుగీత కార్మికులు అందరూ కూడా ఖాళీగా ఉంటున్నారు సో ఈ యొక్క ఖాళీగా ఉన్న టైంలో ఏంటంటే వారికి జీవనోపాధికి ఇబ్బంది అయ్యి వాళ్ళు కొబ్బరి తీతలకు వెళ్ళడం కానీ అంటే కొబ్బరి చెట్లు ఎక్కడం కానీ ఇతరత్ర చెట్ల మీదకి వెళ్ళడం జరుగుతుంది అన్నగారు సో అటువంటి వెళ్ళిన టైంలో ఈ వర్షాకాలంలో కానీ లేదంటే ఏదైనా ఇబ్బందుల్లో ప్రమాదవశాత్తు కింద పడుతుంటే దానికి సంబంధించి మనకి ఇన్సూరెన్స్ అనేది దానికి అందట్లేదండి సో ఈ యొక్క అంశాన్ని మీరు గుర్తుపెట్టుకుని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దాన్ని ఈ కొబ్బరి చెట్లపై ఎక్కినా కానీ అంటే కెల్లుగీత కార్మికుడు ఎవరైనా సరే ప్రమాదవశాత్తు జారి పడితే దాన్ని మీరు పరిగణలోకి తీసుకుని దీనికి కూడా యాప్ట్ అయ్యేలా చేస్తారని కోరుచున్నాను థ్యాంక్ యూ మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు తుపరు ఒకటేనంటే ఒక టైంలో కళ్ళు తీయగలుగుతాం అనేది మీరు చాలా స్పష్టంగా చెప్పారు అది లేని సమయంలో వేరే వృత్తికి వెళ్లాల్సిన అవసరం వస్తుంది ఆదుకుంటే బాగుంటుందని మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మత్స్యకారులు కూడా వేట నిషేధం ఉన్నప్పుడు సమయంలో ఆనాడు నెల నెల ఒక 6,000 రూపాయలు ఆనాడు అందజేస్తాం జరిగింది ఇది ఒక మంచి ఐడియా ఇచ్చారు తప్పనిసరిగా పార్టీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తాను అది రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా అమలు చేయాలో అది నేను చర్చించిన తర్వాత స్పందిస్తాను కానీ మంచి ఐడియా ఇచ్చావు రెండోది బీమా వదిలే బ్రదర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆపేసిన చంద్రన్న బీమా పథకం మళ్ళీ మేము అమలు చేస్తాం ప్రజలందరూ ఆలోచించాలా ఇప్పుడు నేనున్నా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా ఒక కార్యక్రమం చేయాలనుకుంటే ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం కొత్త ప్రోగ్రామ్ చేయాలంటే అన్న ఎన్టీఆర్ పేరు పెట్టేవాళ్ళం సో ఆయనకి గౌరవం ఇచ్చేవాళ్ళం మంచి కార్యక్రమం నిధులు కేటాయించి చేపించేవాళ్ళం కానీ ఈ జగన్ వాళ్ళ సొంత తండ్రి అంటే ఇష్టం లేదండి వాడుకుంటారు ఎందుకు నేను చెప్తున్నానంటే చంద్రన్న భీమాను పేరు తీసి వైఎస్ఆర్ భీమాను పెట్టాడు నేను ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా వైఎస్ఆర్ భీమా కింద ఊర్లో ఒకరికైనా పెన్షన్ వచ్చిందండి ఒక్కరికైనా వచ్చిందా లేదు అంతే తండ్రికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఈరోజు తనయుడు చేస్తున్నాడు అందుకే తండ్రి అంటే కూడా గౌరవం లేదు ఈ జగన్కి మేము అట్లాగా మళ్ళీ చంద్రన్న భీమా పథకం అమలు చేస్తాం గతంలోనే బాబు గారు చెప్పారు 5 లక్షల రూపాయలది 10 లక్షల రూపాయలు చేయాలనేది ఒక లక్ష్యం మాదని అది కూడా మళ్ళీ చర్చించాల్సిన అవసరం ఉంది కానీ ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం అన్న చంద్రన్న భీమా ఎందుకంటే నేను పార్టీ ద్వారా కూడా మాకు భీమా పథకం ఉంది ఇట్లా ఒక చెల్లమ్మ ఇంట్లో ఘటన జరిగితే నేను వెళ్ళి కలిసా ఆమె చెప్పింది ఆమె భర్త లారీ క్లీనర్ క్లీన్ చేస్తూ ఉన్నాడు వెనకాల నుంచి ఇంకో లారీ వచ్చి గుద్దింది చనిపోయాడు పాపం చనిపోయిన తర్వాత దాదాపు 70,000 రూపాయలు అప్పు చేశాడంట అతను ఆమెకు తెలీదు అప్పులో వాళ్ళందరూ ఇంటి మీద పడ్డారు అప్పుడు ఆమె 5-6 నెలల గర్భవతి అప్పుడు పార్టీ నుంచి వచ్చిన 2 లక్షల రూపాయలు బీమా ద్వారా వచ్చిన 5 లక్షల రూపాయల వల్ల అప్పు కట్టి ఈరోజు డెలివరీ అయింది బిడ్డ జాగ్గెళ్తుంది ఆమె ఒక మాట చెప్పింది అన్నా ఈ 2 లేకుంటే నేను ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని బిడ్డ నా పొట్టలో ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది సో ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చినట్టునే మళ్ళీ మేము అమలు చేస్తాము థ్యాంక్ యూ